హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ గ్రామ సచివాలయం జాబ్స్కి సంబంధించి రిజల్ట్స్ అనేటువంటివి ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ అయితే రిలీజ్ చేశారు చాలామందికి రైజ్ అవుతున్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏంటంటే సర్వర్ అనేటువంటిది ఓపెన్ అవ్వట్లేదు అనేటువంటిది మా రిజల్ట్స్ అనేటువంటివి చెక్ చేసుకోవడానికి సర్వర్ అనేటువంటిది రీఅప్లోడ్ అనేది అడుగుతుందని అని చెప్పేసి చాలామంది అయితే డౌట్స్ అయితే ఎక్స్పోజ్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అంశాలు ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా కొంతమంది ఏంటంటే హాల్ టికెట్ నెంబర్స్ మర్చిపోయామంటున్నారు సో హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయిన ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు హాల్ టికెట్ నెంబర్ అయితే మళ్ళీ తెచ్చుకోవచ్చు సో ఒకసారి మనం ఇన్ డీటెయిల్గా అయితే చూద్దాము సో ఈరోజు నుంచి ఇక్కడ సైన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు ఒకసారి చూడండి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని చెప్పేసి మీరు పాత సైట్లకు వచ్చేయచ్చు గ్రామ సచివాలయం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటిది ఓల్డ్ సైట్ కాబట్టి అందరికి తెలిసినటువంటిది సో మీరు ఈ అఫీషియల్ సైట్లోకి వచ్చేసిన తర్వాత మీకు ఫస్ట్లో ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేటువంటివి అయితే అయితే కనిపిస్తుంటుంది సో దీని గురించి అయితే మీ అందరికి తెలిసినటువంటిది ఒకసారి అయినా కూడా చూపిస్తాను సో ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేసి గెట్ రిజల్ట్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే మీరు రాసినటువంటి జాబ్కి సంబంధించి రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అన్నట్లయితే మీ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది సో చాలామంది హాల్ టికెట్ మిస్ అంటున్నారు చాలామంది హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయాము అంటున్నారు సో హాల్ టికెట్ అనేటువంటిది ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ కిందకు వస్తే క్యాండిడేట్ సర్వీస్ అనేటువంటి దాని దగ్గర నో యువర్ హాల్ టికెట్ డీటెయిల్స్ అనేటువంటి దాని గురించి క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడైతే ఎంటర్ చేయండి మీ ఓటీపీఆర్ ఐడి నుంచి అయితే మీరైతే మీ ఓటీపీఆర్ ఐడి అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టినట్లయితే మీరు అప్లై చేసినటువంటి దానికి సంబంధించి మీకు హాల్ టికెట్ నెంబర్స్ అయితే వస్తాయి సో మీ దగ్గర ఓటీపీఆర్ ఐడి లేదనుకోండి ఇక్కడ పక్కన ఇంకో దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ ఐడి మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఐడి ఉన్నా చేస్తూ సరిపోతుంది లేదా ఇది ఏది కాదు అనుకున్నట్లయితే మీ దగ్గర ఉండేటువంటి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మరియు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది అయితే మీ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది అయితే మళ్ళీ తెలుసుకోవచ్చు ఇది ఏది కాదు మాకు ఓటీపీఆర్ ఐడి లేదు అయినా మాకు మళ్ళీ ఓటీపీఆర్ ఐడి ఖచ్చితంగా కావాలి అనుకున్నట్లయితే దానికి కూడా అయితే చెప్తాను చూడండి ఒకసారి సో ఇక్కడే కనిపిస్తుంది మీకు నో యువర్ ఓటీపీఆర్ అని చెప్పేసి లాస్ట్లో ఫర్ గౌట్ యువర్ ఓటీపీఆర్ అనేటువంటి దాని ఉంది కదా బ్రాకెట్లో దానిపైన ఒకసారి క్లిక్ చేయండి దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనపడుతుంది మీరు సచివాలయం సైట్లో రిజిస్టర్ అయినటువంటి మీ యొక్క మొబైల్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఇక్కడ కనిపించేటువంటి వెరిఫికేషన్ కోడ్ జస్ట్ ఈ మూడు ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ ఐడి వస్తుంది ఓటీపీఆర్ ఐడి ఓటీపీఆర్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఫైనల్గా మీ రిజల్ట్ అనేటువంటిది మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్